हाय फ्रेंड्स, ఈ వీడియో ద్వారా మీరు మీట్ అవుతున్నారు సమ్మర్ రిఫ్రెషింగ్ డ్రింక్. దీనిని కుకుంబర్ లెమనేడ్ అని కూడా అంటారు. వెజిటేబుల్ జ్యూసే కదా, ఏం తాగుతాంలే అనుకుంటే మాత్రం దీనిని చాలా మిస్ అవుతారు. ఎందుకంటే దీని బెనిఫిట్స్ మాత్రమే కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా దీనిని ప్రిపేర్ చేద్దాం. ముందుగా కీరా స్కిన్ను రిమూవ్ చేయాలి. ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. దానికంటే ముందు లెమన్ జ్యూస్ను ప్రిపేర్ చేద్దాం. దానికోసం ఒక గ్లాస్ తీసుకొని అందులో 6 టేబుల్ స్పూన్స్ షుగర్ను వేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్లాస్లోకి లెమన్ జ్యూస్ను కూడా వేసుకొని షుగర్ కనిపించనంత వరకు స్టిర్ మిక్స్ చేసుకోవాలి. ఈ స్టిర్ మిక్స్ అవడానికి టైం పడుతుంది కాబట్టి ఈలోగా కీరా జ్యూస్ను చేద్దాం. ఇందాక కీరా పీసెస్ను మిక్సీ జార్లోకి వేసుకున్నాం కదా, ఇప్పుడు అందులో 2 గ్లాసెస్ వాటర్ను యాడ్ చేసి 5 to 6 మినిట్స్ వరకు గ్రైండ్ చేయాలి. దీనితో కీరా జ్యూస్ రెడీ అయ్యింది. ఇప్పుడు పల్పును సెపరేట్ చేస్తూ ఒక బౌల్లోకి ఈ జ్యూస్ను తీసుకోవాలి. జ్యూస్ అంతా బౌల్లోకి అబ్జర్వ్ అయ్యేలాగా ఒక స్పూన్తో ఇలా పల్పును ఫిల్టర్ చేయండి. ఇందులోనే ముందుగా మనం ప్రిపేర్ చేసిన లెమనేడ్ను యాడ్ చేసి కొన్ని ఐస్ క్యూబ్స్ను యాడ్ చేసి కీరా జ్యూస్ లెమనేడ్ కలిసే వరకు మిక్స్ చేయండి. లేదా మీరు దీన్ని గ్రైండర్ను యూజ్ చేసి కూడా మిక్స్ చేయొచ్చు. లెమన్ అండ్ షుగర్ రెండు కూడా కరెక్ట్గా ఉండాలండి. ఏది తక్కువైనా ఎక్కువైనా కూడా టేస్ట్ అనేది మారిపోతుంది. సో దీంతో సమ్మర్ రిఫ్రెషింగ్ డ్రింక్ రెడీ అయ్యింది. ఇప్పుడు దీనిని సర్వ్ చేసుకుని మీ ఇంట్లో వారికి సర్ప్రైజ్ డ్రింక్ అని ఇవ్వండి. దీనిని ఖచ్చితంగా అందరూ లైక్ చేస్తారు, ఎందుకంటే ఇది స్టమక్లో ఫ్రెష్ ఫీలింగ్ను ఇస్తుంది. ఇంకా ఇందులో ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ ఎక్కువగాను క్యాలరీస్ తక్కువగాను ఉంటాయి. ఇది డైటింగ్ చేసేవారికి కూడా బెస్ట్ డ్రింక్ అవుతుంది. సో దీనిని ట్రై చేసి నచ్చితే మాకు కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.